పుల్వామా దాడిలో వీరమరణం పొందిన సైనికులను స్మరిస్తూ జహీరాబాద్ పట్టణంలో వీరజవాన్ అమరవీర స్థూపం దగ్గర వీర సైనికులకు జహీరాబాద్ యువజన సంఘాల నాయకులు, వివిధ సంఘాల నాయకులు, రిటైర్డ్ ఇండియన్ ఆర్మీ అధికారులు నివాళులర్పించారు. అంతా మనకు చాలా సపోర్ట్గా నిలుస్తున్నారు. అవును సార్ చెప్పినట్లుగా ప్రతిది మనము ఎవరి మీద దాడులు ఇంతవరకు చేయలేదు, కానీ వాళ్ళే చేస్తున్నారు. చూడు ఎంతగానో అన్యాయం మన భారతదేశం అభివృద్ధికి అడ్డుకుంటున్నారు. అభివృద్ధి జరిగితే మనకు అయినారు అన్నమాట. ఎంతమంది ప్రాణాలు తీసుకున్నారు, అందుకని వీళ్లకు ఈరోజు పుల్వామా దాడుల వల్ల అమర జవాన్లకు నివాళి ఈరోజు అర్పిస్తామని వాళ్ళ ఆత్మశాంతి గురించి అది ఏర్పాటు చేసింది. మీరందరూ మాకు సపోర్ట్ ఇచ్చినందుకు చాలా మంచిగా మేము కూడా ఒక నిర్ణయం తీసుకున్న స్థూపం చేపిస్తున్నాము. నెక్స్ట్ స్థూపం చేస్తాము, ఆగస్టు 15లో మంచి ప్రోగ్రామ్ చేస్తాం అని అనుకున్నాము, చేస్తాము. మీరందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. సరిహద్దుల్లో వాళ్ళు మనకు రక్షణ చేస్తున్నారు, వాళ్ళ యొక్క కుటుంబాలను కూడా మనం ఇక్కడ రక్షించాలి. ఆ రక్షించడానికే మనమందరం కూడా యువజన సంఘాలందరూ కూడా కంకణబద్ధులై ఈరోజు జహీరాబాద్లో వాళ్ళ యొక్క జ్ఞాపకార్థంగా అమరవీరుల స్థూపాన్ని నిర్మించుకోవాలని చెప్పేసి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కావున ఇలాంటి దాడులు భారతదేశంలో ఎక్కడ కూడా జరగకుండా మునుముందు మన యొక్క ఇంటి నుంచి కూడా ప్రతి ఒక్కరిని సైనికునిగా తయారు చేసి పంపించడానికి మనమందరం కూడా సంసిద్ధులం కావాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. జై జవాన్, జై జవాన్, భారత్ మాతా కీ జై. కిసాన్ జై జవాన్, జై కిసాన్. ఈరోజు ఈరోజుకి 2 సంవత్సరాలు అయింది మన మూడో సంవత్సరం అయింది. అయితే ఆ దాడికి పాల్పడిన దుష్టశక్తులు, ఈ చేతగాని సైనికులు, ఈ పాకిస్తానులు ఎట్లా యుద్ధం చేయాలనో తెలియక, ఎట్లా దాడి చేయాలనో తెలియక చేతగాక ఈ యొక్క మన బస్సు పెళ్ళుడికి పాల్పడ్డారు. అదేవిధంగా మన సైనికులకు ఈరోజు ఆ దాడికి జరిగినందువలన మనము ఈరోజు అమరవీరుల సంఘం దగ్గర మనమందరం యువజన సంఘాలు హైదరాబాద్లో ప్రతి ఒక్కరు వచ్చి ఈ యొక్క నివాళులు అర్పించినందుకు చాలా ధన్యవాదాలు. జై జవాన్, జై కిసాన్. జై జవాన్, జై కిసాన్.